ఎడతెరిపి లేని భారీ వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అతలాకుతలమైంది. రెండు రోజులుగా కురిసిన వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కరీంనగర్, సిరిసిల్ల, జమ్మికుంట పట్టణాలు పూర్తిగా జలమయమయ్యాయి. వేములవాడ మూలవాగుపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి రెండోసారి వరద ప్రవాహం దాటికి కూలిపోయింది. ఇక కరీంనగర్, సిరిసిల్ల ప్రధాన రహదారిలో కమాన్పూర్ వద్ద కల్వర్టు కొట్టుకుపోయింది. సైదాపూర్, హుజూరాబాద్, జమ్మికుంట, కొత్తపల్లి మండలాల్లో రోడ్లు తెగిపోయాయి. కరీంనగర్ పట్టణంలోని ఆర్టీసీ వర్క్షాప్, విద్యానగర్, కట్టరాంపూర్, అలాగే జ్యోతినగర్, రామ్నగర్, మంకమ్మతోట హౌసింగ్ బోర్డు ప్రాంతాలు నీటమునిగాయి. అలాగే జగిత్యాలకు వెళ్లే హైవేపై భారీగా నీరు నిలిచింది. కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం జలమయమైంది. జిల్లా కేంద్రానికి రాకపోకలు స్తంభించిపోయాయి. పట్టణానికి ఎగువన పెద్ద చెరువు, జంగమయ్య కుంట, శుద్ధి కుంట, కొత్త చెరువులు అలుగుపారడంతో 25 కాలనీలు నీటమునిగాయి. 146 కుటుంబాలకు అధికారులు పట్టణంలోని సినారే కళామందిరం, నర్సింగ్ కళాశాలలలో పునరావాసం కల్పించారు. ఇక డిఆర్ఎఫ్ బృందం 2 పడవలతో వచ్చి సహాయ చర్యలు చేపట్టింది. సమీకృత కలెక్టరేట్ జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది.